State festival. So, నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటి అంటే ఫిజియోథెరపీ ఆల్సో ఈజ్ నథింగ్ బట్ ట్రీటింగ్ పేషెంట్స్. మీరందరూ ఫ్యూచర్లో మీ పేషెంట్స్ని ట్రీట్ చేయాలి. ట్రీట్ చేసేటప్పుడు మన బ్రెయిన్ చాలా స్టేబుల్గా ఉండాలి, అప్పుడే మనం సక్సెస్ఫుల్ డాక్టర్స్ అవుతాం. అవునా కదా? అలా కాకుండా నేను ఇంటికి వెళ్ళిపోవాలి, నాకు లేట్ అయిపోయింది, నేను తొందరగా ఇంటికి వెళ్తే ఇంట్లో ఆ పని ఉంది, ఈ పని ఉంది, లేదా నేను ఎగ్జామ్ రాయాలి, నేను ఏదో పనిలో ఉన్నాను, ఇలా ఉంటే మన మైండ్ స్టెబిలిటీ ఉండదు. ఫిజికల్గా యోగా యూస్ఫుల్, అట్ ద సేమ్ టైం మెంటల్ స్టెబిలిటీకి కూడా యోగా చాలా ఉపయోగపడుతుంది. యోగా చేసేటప్పుడు ప్రాణాయామం ఒక్కటే కాకుండా మిగిలిన యోగా చేసేటప్పుడు బ్రీతింగ్ ఇన్, బ్రీతింగ్ చేసి బ్రీత్ అవుట్ చేసి మనం ఎక్సర్సైజెస్ చేస్తాం కాబట్టి మన లంగ్స్లో ఎయిర్ ఫిల్ అయినప్పుడు ఆక్సిజనేషన్ అంతా కూడా మన ఆక్సిజన్ బ్రెయిన్కి సప్లై అయ్యి బ్రెయిన్ విల్ బికమ్ మోర్ స్టేబుల్. సో ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ చేసేటప్పుడు ఏ యోగా చేసేటప్పుడు ఏ మజిల్ యాక్టివేట్ అవుతుంది, యు ఆర్ ఆల్ ఫిజియోథెరపిస్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్ ఆఫ్ ది బాడీ యు నో ఇట్ వెరీ వెల్, రైట్? రేపు మీ పేషెంట్స్ ఎవరన్నా యోగా నేను చేస్తున్నాను, ఈ యోగా చేస్తే ఉపయోగపడుతుందా, ఈ మజిల్కి ఉపయోగపడుతుందా, ఏ మజిల్కి ఏ యోగా ఉపయోగము, ఇవన్నీ కూడా ఇన్ ఫ్యూచర్ ఐ విల్ టెల్ యూ. మేబీ ఆఫ్టర్ 10 ఇయర్స్ ఓన్లీ యోగా విల్ స్టాండ్ అవుట్, నాట్ దీస్ జిమ్స్ అండ్ ఆల్. హోప్ఫుల్లీ ఇఫ్ ఇట్ కమ్స్ విత్ ఇన్ 2 to 3 ఇయర్స్ ఇట్ ఈస్ వెరీ గుడ్. మనకి త్వరలోనే వస్తే ఇంకా ఆనందమే, కానీ మోస్ట్లీ 5 to 10 ఇయర్స్ టైం పట్టచ్చు. మీ అందరూ కూడా చాలామంది మాకు యోగా నేర్చుకోలేము అని చెప్పి ఆన్లైన్లో క్లాసెస్ ఆన్లైన్లో చూసి ఇంట్లో క్లాసెస్ నేర్చుకోవటం ఇవన్నీ జరుగుతాయి. మీకు తెలియకపోవచ్చు, మీరు ఇంకా లర్నింగ్ స్టేజ్, చదువుకునే దశలోనే ఉన్నారు కాబట్టి ఈ పిచ్చుకోవాలండి, యోగా ఏంటి, ఈ స్లోగా ఎక్సర్సైజులు చేస్తే ఎప్పటికీ ఫ్యాట్ కరుగుతుంది, ఇవన్నీ మీరు అనుకోవచ్చు. బట్ యోగా చేస్తే ఆ ఫ్లెక్సిబిలిటీ ఇన్ ద బాడీ, ఈచ్ అండ్ ఎవ్రీ గ్లాండ్ ఆఫ్ ది బాడీ విల్ గెట్ యాక్టివేటెడ్. సో ప్రతి మనకి అసలు ఇప్పుడు కంట్రోలే లేదు. హైపోథైరాయిడిజం ఎంతమందికి వస్తుంది? సో మెనీ ఆర్ హ్యావింగ్ హైపోథైరాయిడిజం, మెనీ ఆర్ సఫరింగ్ విత్ డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లమ్స్. సి ఐ విల్ టెల్ యూ, జిమ్కి వెళ్ళి రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేస్తూ జిమ్లో కొలాప్స్ అయిపోయిన వీడియోస్ ఎంతమంది చూసారండి? చూసారా? యోగా చేస్తూ కొలాప్స్ అయిపోయిన వాళ్ళని ఇక్కడ వీడియోస్ చూసారా? వై ఎందుకు చూడలేదు మనం? ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ దిస్ ఈస్ ఎ స్టేబుల్ ప్రాసెస్. గబగబగబా మనం అన్నీ చేసేయాలి అనేది జిమ్లో ఇట్లాంటి వాటిట్లో కనిపిస్తే ఎక్స్ట్రీమ్స్ ఎప్పుడూ ఫాలో అవ్వకూడదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవ్రీథింగ్ విచ్ ఈస్ వెరీ ఎక్స్ట్రీమ్ ఈజ్ డేంజరస్. ఎవ్రీథింగ్ ఇన్ మోడరేట్ ఈజ్ ఆల్వేస్ యూస్ఫుల్ ఫర్ ది బాడీ. లాంగ్ టర్మ్గా మనం చేస్తూ ఉండాలి, మోడరేట్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండాలి, బట్ నాట్ హెక్టిక్ ఎక్సర్సైజెస్. వెంటనే బరువు తగ్గిపోవాలి, వెంటనే షుగర్ తగ్గిపోవాలి, వెంటనే బీపీ తగ్గిపోవాలి అని చెప్పి గబగబా ఎక్సర్సైజెస్ చేయకూడదు ఎప్పుడు. ఈ టైంలో ఇప్పుడు మీరు కనుక సిబిఆర్, మనకి ఇండియాకి ఉన్న గ్రేటెస్ట్ వెల్త్ ఏంటి? గ్రేటెస్ట్ వెల్త్ ఫర్ ఇండియా ఏంటి చెప్పండి? గోల్డ్ మైన్సా? కోల్ మైన్సా? ఫార్మసీయా? ఐ కుడ్ నాట్ లిజన్ యూ. అగ్రికల్చర్. యంగెస్ట్ పాపులేషన్ ఇన్ ఇండియా ఎవరు? మీరే. అర్థమవుతుందా? యు ఆర్ ది వెల్త్ ఆఫ్ ఇండియా. సో వీ వాంట్ టు ప్రొటెక్ట్ యూ, మిమ్మల్ని మేము కాపాడాలనుకుంటున్నాం. సో యూటిలైజ్ ది సర్వీసెస్. మీకు రోజు చెప్పేది మీరు యూటిలైజ్ చేసుకొని జాగ్రత్తగా రెగ్యులర్గా చేస్తే, డూ ఇట్ ఓన్లీ ఫర్ 10 to 15 మినిట్స్ ఇన్ ఎ డే. ఇఫ్ యూ కెనాట్ డూ ఇట్ రెగ్యులర్లీ ఫర్ 1 hour or 2 hours, డూ ఇట్ అట్లీస్ట్ ఫర్ 10 to 15 మినిట్స్ ఇన్ ఎ డే. ఇట్ విల్ స్టెబిలైజ్ యువర్ బ్రెయిన్. సాయంత్రం 5 అయ్యేసరికి ఆవలింతలు వచ్చేసి, ఇక నీరసం వచ్చేసి,
ప్రాబ్లమ్స్ వచ్చి మనం ఇంకా క్లాస్లో కూర్చోలేము, మెడ నొప్పులు, నడుము నొప్పులు, ఐ విల్ టెల్ యూ 100% యూ విల్ కమ్అట్ ఆఫ్ దీస్ థింగ్స్. 100% ఎందులో అన్న గ్యారంటీ ఉంటుందా? ఎనీ మెషిన్, ఎనీథింగ్ దట్ ఈస్ మేడ్ బై మెషినరీ, ఎనీథింగ్ ఇన్ జపాన్ ఆల్సో, 100% గ్యారంటీ ఉంటుందండి? ఉండదు. బట్ ఆల్ ది మజిల్స్ ఇన్ ద బాడీ విల్ గెట్ యాక్టివేటెడ్, ఆల్ ది గ్లాండ్స్ ఇన్ ద బాడీ విల్ గెట్ యాక్టివేటెడ్, బ్రెయిన్ విల్ బీ యాక్టివ్ త్రూ అవుట్, యువర్ స్లీప్ విల్ బీ గుడ్ స్లీప్, మెంటల్ స్టేట్ బాగుంటుంది, హార్మోన్స్ ఎంత బాగుంటాయి. పీసీఓఎస్తో ఎంతమంది పిల్లలు ఉన్నారండి? యు నో పీసీఓఎస్, పీసీఓడి తెలుసు కదా మీకు అందరికీ. సో పీసీఓఎస్ ఎంత మందిలో ఉంది? సి, మనం ఫుడ్ మార్చలేము. విచ్ ఎవర్ ఫుడ్ దట్ ఈస్ అవైలబుల్ వీ కెనాట్ మేక్ ఇట్, మనం రెవల్యూషనరీగా తీసుకురాలేము. బట్ విచ్ వీ కెన్ డూ ఈస్ అవర్ ఓన్ ఎక్సర్సైజెస్, అవర్ ఓన్ యోగా. అన్నీ మే అబ్బాయిలు చూస్తే ఎర్లీగా హెయిర్, ముస్టాచెస్, ఆల్ దీస్ థింగ్స్ ఈ పిల్లల్లో ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ ఇంత ఎర్లీగా ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? బికాస్ దీస్ హార్మోనల్ చేంజెస్, ఎర్లీ ఏజింగ్ ఈజ్ దేర్, సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ఎ వెరీ ర్యాపిడ్ వే, అండ్ దట్ టు ఆఫ్టర్ కరోనా. ఇది వచ్చిన తర్వాత మనకి చాలా 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 మార్పులు అనేవి కనిపిస్తున్నాయి. ఫాస్ట్ ఫుడ్స్, గుంటూరులో ఎక్కడ చూసినా సరే యూ హ్యావ్ సో మెనీ, బాగా ఉన్న ఇండస్ట్రీ ఏంటండి, ఇప్పుడు విపరీతమైన లాభాలలో ఉన్న ఇండస్ట్రీ ఏంటి? ఫుడ్ ఇండస్ట్రీ. మీరందరూ వెళ్ళి అక్కడ చక్కగా, అక్కడ దొరికింది, అక్కడ బాగుంటుంది, వెరీ టేస్టీ ఫుడ్, యూ సడన్లీ గో అండ్ ఈట్ ఇట్. కోవిడ్ టైంలో వెన్ ఆల్ ద పేషెంట్స్ ఆర్ ఇన్ దేర్ హౌసెస్, లిపిడ్ ప్రొఫైల్స్ దగ్గర నుంచి, ఈసీజీస్ దగ్గర నుంచి, ఎకోస్, బీపీ, ఎవ్రీథింగ్ వాజ్ అండర్ కంట్రోల్. ఓకే, ఎందుకు? బయట ఫుడ్ అవైలబుల్గా లేదు, బయటకు వెళ్ళటానికి కుదరలేదు. బట్ మీరందరూ ఇట్లాగా బయట ఫుడ్ తింటాము, సి స్టాటిక్గా కూర్చోవటము, 24 అవర్స్ మనం 12 అవర్స్ క్లాస్లో ఖాళీగా కూర్చోవటము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు స్మోకింగ్. మీరు స్మోక్ చేయకపోయినా దట్ ఈస్ ఈక్వలెంట్ టు స్మోకింగ్. అంత రిస్క్ ఉంటుంది బాడీకి. సో యూ షుడ్ నో ఎవ్రీథింగ్ అబౌట్ హెల్త్ బికాస్ యు ఆర్ ఫిజియోథెరపిస్ట్, బికాస్ యు ఆర్ డాక్టర్స్, బికాస్ యు ఆర్ గోయింగ్ టు ట్రీట్ యువర్ పేషెంట్స్ టుమారో. ఓకే, ఫస్ట్ యూ షుడ్ బి హెల్దీ, దెన్ ఓన్లీ యూ కెన్ మేక్ అదర్స్ హెల్దీ, రైట్? సో మేక్ షూర్ మీరు అడ్వాంటేజ్ ఇక్కడికి వచ్చి వాళ్ళకి చెప్తే మీ కాలేజ్ వాళ్ళు ఏమైనా డబ్బులు ఇస్తున్నారండి? ఇవ్వడం లేదా? వాళ్ళు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? వాళ్ళు రావడానికి కారణం ఏంటి? మీరు హెల్తీగా ఉంటారు అనే ఉద్దేశంతో మాత్రమే వస్తున్నారు. సో దట్ ఈస్ ద ఓన్లీ మోటో బిహైండ్ ఇట్. ప్రెజెంట్ మనకి ఎవరైనా మీరు చేస్తారా వెళ్ళి? నువ్వు ఫిజియోథెరపీ నేర్చేసుకున్నావు, 4 సంవత్సరాలు నేర్చుకున్నావు, ఫ్రీగా వెళ్ళి ఫిజియోథెరపీ చేస్తారా? ఎంతమంది చేస్తారు? విల్ యూ డూ ఇట్? నో, బట్ దే ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ అస్. సో డోంట్ థింక్ ఆల్ అదర్ థింగ్స్. మనకి ఏది ఉపయోగపడుతుందో అదే ఉపయోగించుకోండి, అదే వాడుకోండి. సో నేను చూసినవైతే హార్ట్ ప్రాబ్లమ్స్కి సంబంధించి ఐ కెన్ టెల్ యూ, అంటే మనకి తెలియని చాలా విషయాలు ఉంటాయి. నాకు బాగా తెలిసి నేను చెప్పేది ఏంటి అంటే, యోగా ఆర్ మోడరేట్ ఎక్సర్సైజెస్ చేసే వాళ్ళందరికీ కూడా ఎగ్జాంపుల్, మాస్టర్ గారే ఉన్నారు, నైట్ హీ గాట్ పెయిన్, చెస్ట్ పెయిన్ వచ్చినా సరే దేర్ వాజ్ ఎ డిలే ఆఫ్ ఆల్మోస్ట్ 18 to 20 అవర్స్, అయినా కూడా హార్ట్ మజిల్కి బ్లడ్ ఫ్లో తగ్గిపోయి పంపింగ్ వీక్ అయిపోవటం అనేది జరగలేదు. ఇట్ స్టార్టెడ్ ఇంప్రూవింగ్ ఇమీడియట్లీ. ఎందుకు? బికాస్ ఆఫ్ ది కెపాసిటీ ఆఫ్ ది హార్ట్ అండ్ ది కొల్లాటరల్స్. ఆ బ్లడ్ ఫ్లో కొల్లాటరల్స్ అన్నీ ఉండబట్టి ఆయన అట్లీస్ట్ హీ కుడ్ రీచ్ ది హాస్పిటల్. ఎంతోమంది దిస్ హ్యాపెన్స్ ఓన్లీ విత్ యోగా. ఐ విల్ టెల్ యూ, నాట్ ఓన్లీ మాస్టర్, ఐ నో సో మెనీ పేషెంట్స్.
జిమ్ చేస్తాము అయినా నాకు జబ్బు వచ్చింది, నేను రెగ్యులర్గా వాకింగ్ చేస్తాను అయినా జబ్బులు వచ్చినాయి, నేను రెగ్యులర్ డైట్ చాలా బాగా చేస్తాను అయినా వచ్చినాయి. ఐ యామ్ ఏ యోగా టీచర్, ఐ గాట్ దిస్ ప్రాబ్లమ్, బట్ దేర్ ఎల్బీ ఫంక్షన్ విల్ బికమ్ నార్మల్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఆఫ్టర్ 1 month ఆర్ 2 months పంపింగ్ అంతా నార్మల్ అయిపోతుంది. దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది బ్లడ్ ఫ్లో అండ్ కొల్లెట్రల్స్. సో యూటిలైజ్ దిస్ ప్రాపర్లీ అండ్ డూ ఇట్. అండ్ మీరు ఇప్పుడు ప్లెడ్జ్ తీసుకున్నారు కదా, డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎ జోక్. వాళ్ళు ఇక్కడికి వచ్చినందుకు థింక్ దట్ దే ఆర్ యువర్ పేరెంట్స్ హోపింగ్ ఫర్ యువర్ హెల్తీ లైఫ్. అండ్ డూ ద యోగా రెగ్యులర్లీ ఆఫ్టర్వర్డ్స్ ఆల్సో. Afterwards also practice it daily whenever it is possible. Okay, thank you.